24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్ర చరిత్రలో డ్రైవర్లను ఓనర్లు చేసిన గొప్ప ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, మంత్రి నక్కా ఆనందబాబు. ప్రత్యేక హోదా కావాలని ఈ నెల 25న కోటి మందితో మానవహారం. సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు. వైఎస్ఆర్సిపి ఎంపీలు రాజీనామాలు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారు, మంత్రి నక్కా ఆనందబాబు. రాష్ట్రంలో ఉన్న పేదలు పేదలుగానే ఉండిపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారని రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో ఇన్నోవా కార్లు పంపిణీ చేశారు. ఉపాధి మార్గాలు చూపించడం కోసం, వాళ్ళలో మరి నైపుణ్యత వెలికి తీయడం కోసం, నైపుణ్యాన్ని నేర్పించడం కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 50 కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇవన్నీ కాకుండా బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ సంబంధించి OBMMS ద్వారా 250 కోట్లు ఖర్చు పెట్టి కూడా అన్ని గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు కానీ, ప్లెయిన్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించి ఈ రుణాలు మంజూరు చేసి వివిధ యూనిట్ల కింద వాళ్ళు చేసుకునే వ్యాపారాలకు సంబంధించి రుణాలు ఇవ్వడం కోసం 250 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో ఖర్చు పెట్టబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు, స్పెషల్ ప్రాజెక్ట్స్, ఎన్జిఓస్ని టైఅప్ చేసుకొని 242 కోట్ల రూపాయలతో డైరీ ప్రాజెక్టు ఒకటి తీసుకురాబోతా ఉన్నాం. అదేవిధంగా వాసన్ అనే ఎన్జిఓతో ఓ బ్యాక్యార్డ్ పౌల్ట్రీ, షీప్ అండ్ గోట్ ఫిషరీస్, ఇవన్నీ కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ తీసుకురాబోతా ఉన్నాం. అదేవిధంగా జేసీబీలు, ప్రొక్లైనర్స్, సిమెంట్ కాంక్రీట్ మిక్సర్స్, ఇవన్నీ కొత్తగా NHPFDCలో ఇన్వాల్వ్ చేసి రాబోయే లబ్ధిదారులకి వీటిని కూడా అందించడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. కొండ ప్రాంతాల్లో, గిరిజన ఆవాసాల్లో అక్కడ అనేక 1000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. ఇలా పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ, ట్రైబల్ సప్లాన్ నుంచి కానీ అనేక కార్యక్రమాలు పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఎన్ఆర్జీఎస్ వర్క్స్, ఎన్ఆర్జీఎస్, అదేవిధంగా మా ట్రైబల్ సప్లాన్ టైఅప్తో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అంతకుముందు ప్రైమరీ హెల్త్ సెంటర్ లేవు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, వాళ్ళు పట్టించుకున్న నాదుడే లేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకే గిరిజన ప్రాంతాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వచ్చినా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వచ్చినా, సబ్ సెంటర్స్ వచ్చినా, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటైనవి. అవన్నీ కూడా ఈరోజు స్ట్రెంగ్తన్ చేసుకుని మరింత పటిష్టవంతంగా అమలు చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గిరిజనుల యొక్క పిల్లలకి విద్యాబుద్ధులు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి గురుకులాలను స్థాపించినటువంటి పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించి ట్రైకార్ ద్వారా ఇన్నోవాలు, బొలేరో వాహనాలు ఇస్తూ ఉన్నాం. త్వరలోనే ROFR పట్టాల పంపిణీ ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా గుంటూరు జిల్లాలో ఒక 300-400 మందికి ROFR పట్టాలు కూడా రెడీ అవుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40,000 పైన ROFR పట్టాలు వివిధ దశల్లో మరి అవి కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా పూర్తయినాక గతంలో ROFR పట్టాలు పొందినటువంటి రైతాంగాన్ని కూడా పూర్తి హక్కులు, వాళ్ళ బౌండరీస్ ఫిక్స్ చేసి అందులో వ్యవసాయం చేసుకోవడానికి అవసరమైనటువంటి రుణాలు కల్పించే దిశగా కూడా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ 9 ఆగస్టు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మరిన్ని ప్రోత్సాహకాలు, మరిన్ని వరాలు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గిరిజనుల యొక్క సమగ్ర అభివృద్ధికి ఒక ప్రణాళికను రూపొందించుకొని ముందుకెళ్లేటటువంటి ఒక విజన్ను కూడా ఆ రోజు ప్రకటన చేస్తాం, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ద్వారా మా గుంటూరు జిల్లాలో లబ్ధి పొందుతున్నటువంటి సోదరులందరూ కూడా మంచిగా మరి వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి మేము ఇప్పుడు అందిస్తున్నటువంటి ఎన్నో వాహనాలు ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తాను. ప్రత్యేక హోదా ఇస్తాం
చేసుకొని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చి రాష్ట్రాన్ని నిరుద్యోగులను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే గోరి కడతారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం స్థానిక లాడ్జ్ సెంటర్ నుండి విద్యార్థి యువజన సంఘాలతో కలిసి జాథా ప్రారంభించారు. చట్టబద్ధమైన హక్కుని దానిని ఉల్లంఘించడానికి నరేంద్ర మోడీ కాదు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని మరోసారి తీవ్ర పోరాటానికి రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థి యువజనులు ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ నెల 25వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మానవ హారాన్ని నిర్వహించి నరేంద్ర మోడీకి కబర్దారని హెచ్చరిక చేసి ఈ రాష్ట్ర ప్రజల హక్కులు కాపాడే బాధ్యత భావి భారత ప్రజలైనటువంటి నాయకులైనటువంటి విద్యార్థి యువజనులు ఈ పోరాటానికి సిద్ధపడ్డారు. అన్ని విధాల విజయవంతం కావాలని చెప్పి విద్యార్థి యువజన సంఘాల నాయకులందరినీ కూడా అభినందిస్తూ 25వ తారీఖు అన్ని విద్యా సంస్థలు 10-11 గంటల సమయంలో వీధుల్లోకి వచ్చి ఈ మానవ హారంలో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు చేయకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం 4.5 ఏళ్లుగా 5 కోట్ల ఆంధ్రుల్ని మోసం చేసింది, దగా చేసింది. 4 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు దానికి వంత పాడాడు. ఈ రోజు ఆయన ఎన్ని కౌరులు చెప్పినప్పటికీ ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీ ఆయన అంగీకరించాడు. అందువలన యువజన విద్యార్థి సంఘాలు ముఖ్యంగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ మొదలైన యువజన సంఘాలు ఈ నెల 25వ తేదీన 13 జిల్లాలలో కోటి మందితో మానవహారం నిర్వహించబోతామని, ఆ మానవహారానికి ప్రాతిపదికగా గుంటూరు జిల్లాలో 3 రోజులు ప్రజా చైతన్యయాత్ర, విద్యార్థి యువజన చైతన్యయాత్ర నిర్వహిస్తామని, ఈ యాత్ర విజయవంతం కావాలని, జూలై 25 జరిగే మానవహారంలో విద్యార్థులు, యువజనులు, ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొవాలని అందరం కూడా విజ్ఞప్తి చేస్తాం. రైతులకు గిట్టుబాటు ధర లేక రైతులు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 24న సిపిఎం సిపిఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు సిపిఐ సిపిఎం రాష్ట్ర నాయకులు పాల్గొంటారన్నారు. జూలై 24వ తేదీన సిపిఎం సిపిఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రైతాంగ సమస్యల మీద రాష్ట్ర సదస్సు పెద్ద ఎత్తున జరగబోతుంది. మార్కెట్ సెంటర్లో గల శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరులో ఈ సదస్సు జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో రైతాంగం పెద్ద ఎత్తున దుస్థితి ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధరలు లేకపోవటం, కౌలుదారులకి రుణ లభ్యత లేకపోవటం, అనేక జిల్లాల్లో కరువు పరిస్థితి. ప్రకాశం జిల్లాలో 56 మండలాలు ఉంటే 55 మండలాల్లో ఇవాళ కరువు పీడిత మండలాలు ఉన్నాయి. వారికి తగిన సహాయం అందకపోవడం, ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయకపోవడం, ఇలా అనేక ప్రధానమైన అంశాలని ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్నాయి. ఈ అంశాలను చర్చించి ఒక ప్రత్యామ్నాయ రైతాంగ విధానం రూపొందించడానికి ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో ప్రధానంగా మాజీ మంత్రివర్యులు, రైతు నాయకులు శ్రీ వడ్డే స్వామినాథ్ రేసిరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ పి మధు, ఇతర రైతు సంఘాల నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి. సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన రైతాంగ సమస్యల మీద వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉదయం 10 గంటలకు సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం గారు,
వెంటే శోభనాథరేశ్వర గారు తదితర ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటారు. సదస్సును జయప్రదం చేయాల్సిందిగా జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడవలసి వస్తుందనే భయంతోనే వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నారని మంత్రి నక్కా ఆనందబాబు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి మొదలవబోతా ఉన్నాయి. వైసీపీ వాళ్ళ నాటకం, వాళ్ళ పార్లమెంటు సభ్యుల యొక్క రాజీనామాలు, వాళ్ళ నాటకం ఇవాళ పట్టబయలవుతా ఉంది. ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మా పార్లమెంటు సభ్యులు పోరాటానికి సిద్ధమయ్యారు. గత 3 రోజుల నుంచి కూడా దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాల నాయకులతో సంప్రదింపులు జరిపి వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టే దానికోసం, ఆంధ్రప్రదేశ్కి చట్టపరంగా రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవడం కోసం మీరు కూడా మాకు సహకరించండి, సపోర్ట్ చేయండి అని చెప్పి ఇలా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల దగ్గర కూడా మా పార్లమెంట్ సభ్యులు తిరిగి వాళ్ళ యొక్క మద్దతుని అభ్యర్థిస్తా ఉన్న సంగతి అందరూ చూశారు. వైసీపీ పార్లమెంట్ సభ్యులు మాత్రం పలాయనం చిట్టగించారు, పారిపోయారు. నరేంద్ర మోడీకి ఎదురు పడాల్సిందనే భయంతో ఇవాళ పార్లమెంటు మెట్లేకుండా రాజీనామాలు చేసి వచ్చినటువంటి పిరికి పందలుగా మరి నేను అభివర్ణిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఇవాళ గతంలో బడ్జెట్ సమావేశాల్లో చూసాం వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో. తెలుగుదేశం పార్టీ ఎంపీలు మన హక్కుల కోసం, ఈ రాష్ట్రానికి అమలు చేయాల్సినటువంటి విభజన చట్టం కోసం, ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల అమలు కోసం వివిధ రూపాల్లో ఆందోళన తీసుకొచ్చి మరి ఆ రోజున మేము అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వివిధ పక్షాల నాయకులందరూ కూడా మన యొక్క డిమాండ్కి మద్దతుగా సమీకరించే కార్యక్రమం చేస్తే వీళ్ళు ఆ రోజు కూడా మోడీని చూసి బయటికి పారిపోయినటువంటి పరిస్థితులు చూశాం. అంతా కూడా ఎన్ని గమనిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి జరుగుతున్నటువంటి వర్షాకాల సమావేశం, పార్లమెంట్ సమావేశాల్లో మరి ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ మాత్రం మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి విభజన చట్టం అమలు కానీ, విభజన హామీలు అమలు కానీ, అదేవిధంగా ప్రత్యేక హోదా సాధన కోసం కానీ ఎంత శక్తివంచన లేకుండా మేము పోరాటం చేస్తాం, అవిశ్వాస తీర్మానం పెట్టి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులకు ఆదరణ అందించాలని రాష్ట్ర చేనేత నేతలు అన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వస్త్రాలు తక్కువ ధరలకే అందుతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరి ఈ అవకాశాన్ని గుంటూరు పరిసర ప్రాంతం మహిళలు కానీ అందరూ సద్వినియోగం చేసుకుని వాళ్ళకి నచ్చిన శారీస్ కొనుక్కుని అది ఉత్పత్తి ధరలకే, ఎలాంటి డిస్కౌంట్లు అనేది అడగాల్సిన పని లేదు. తయారైన ధరలకు మాత్రమే ఈ ఇక్కడ లభిస్తున్నాయి అనేది మీ ద్వారా మరొకసారి తెలియజేసుకోవడం. ఈ కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉన్న సొసైటీలందరినీ కూడా ఇక్కడికి పిలిపించి వారి యొక్క వస్త్రాలని ఉత్పత్తి ధరలకి అమ్మకాలు జరపాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరంలో కనీసం 6 జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన జరపాలని కోరుకుంటుంది. ఆ విధంగా బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన భారతదేశం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి దాదాపు 70 నుంచి 80 సంఘాల వారు వచ్చి పాల్గొనే అవకాశం ఉంది. అందరూ కూడా ఈ గుంటూరు ప్రజలందరినీ కూడా మేము కోరేది ఏమంటే ఈ ఉత్పత్తులు అన్నింటినీ కూడా అందరూ వీక్షించి కొనుగోలు చేసి చేనేత పారిశ్రామికులు, కళాకారులను ప్రోత్సహించి వారి యొక్క అభివృద్ధికి మీరు తోడ్పడాలని, అందరూ కూడా ఉత్పత్తి ధరలకే దొరుకుతున్న ఈ వస్త్రాలని కొనుగోలు చేయాలని కోరుతున్నాం. ఈ జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఇక్కడ ఈ కేకేఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేనేత కార్మికులందరికీ నిరంతరాయంగా ఉపాధి కల్పించడం, వాళ్ళు ఉత్పత్తి చేసిన అమ్మకాలన్నీ సరసమైన ధరలకు, అంటే మార్కెట్లో మిల్లు వస్త్రాలు, తర్వాత పెద్ద పెద్ద ట్రేడు
సంస్థల ద్వారా అమ్మకాలతో పోటీ లేకు పోటీ పడడంలో బయట అమ్మడానికి వీళ్ళు కాకుండా పోవడం వల్ల ఇక్కడ సరసమైన ఉత్పత్తి ధరలకే అమ్మకం చేయడానికని ఈ వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం అయింది ముఖ్య ఉద్దేశం. తర్వాత ఈ చేనేత జాతీయ వస్త్ర ప్రదర్శన ద్వారా ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి కాబట్టి ఈ ఇక్కడ ఒకే వేదికపై వివిధ రకాల నాణ్యమైన పేరునికైనా మంచి మంచి రకాల వస్త్రాలు ఒకే వేదికపై అమ్మడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ పట్టణ ప్రాంతాల ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కానీ ఈ సమాచారాన్ని అంతా విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చి వాళ్ళు ఇక్కడ ఎక్కువ అమ్మకాలు జరగడానికి సహకరించాలని నేను మనవి చేస్తున్నాను. పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఆల్ ఇండియా పెన్షనర్ అసోసియేషన్ నాయకులు తెలియజేశారు. బుధవారం స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా కాన్ఫ్లిక్ట్ మేరకు పోయిన నెలలో అంటే 26/2018 డిమాన్స్ట్రేషన్స్ చేశాం ఇక్కడే. ఈరోజు 18/7/2018 ఒకరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో సుమారు 100 మంది దాకా పెన్షనర్స్ రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ అందరూ కూడా హాజరయ్యారు. మన ఈ న్యాయమైనటువంటి డిమాండ్ కోసం ముందు కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఈ పెన్షనర్స్కి కలిగేటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ పెన్షన్ కనుక రివ్యూ చేయకపోతే ముందు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తం చేస్తాం. అటువంటి దాదాపు 50,000 మందికి పైగా పెన్షనర్స్ కోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. 1/1/2017 నుంచి తమ పెన్షన్ రివైజ్ చేయాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ గత నెలలో ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో, ప్రభుత్వం అసలు పట్టించుకోనటువంటి నేపథ్యంలో తిరిగి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు ఈ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుండి సైతం 60 సంవత్సరాలు పైబడినటువంటి 70 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు కూడా ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే వారి యొక్క డిమాండ్ ఎంత న్యాయమైంది, వారి ఆకాంక్ష ఎంత న్యాయబద్ధమైందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా. అందువల్ల తక్షణమే కేంద్ర ప్రభుత్వం అట్లాగే బిఎస్ఎన్ఎల్ అధికారులు తక్షణమే కల్పించుకుని ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా 1/1/2017 నుంచి ఈ పెన్షన్ని రివైజ్ చేయాలని చెప్పి ఏదైతే కోరుతా ఉన్నారో ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ దాన్ని తక్షణమే ఆమోదించాలని, అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏఐటీసీగా ఈ పోరాడుతున్నటువంటి పెన్షనర్స్ అందరికీ మా ఏఐటీసీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోయేటైతే అతి త్వరలోనే ఒక భారీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పై ఇచ్చిన తీర్పు దళితుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మాలమహానాడు నాయకులు బుధవారం స్థానిక లాడ్జ్ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. ఎన్జే విద్యాసాగర్, ఈసీకే స్టేట్ ప్రెసిడెంట్. గత మార్చి 20వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ దాన్ని నీరుగారుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అంతకు ముందు ఉన్నటువంటి చట్టం యథాతథంగా ఉండాలని చెప్పి రాష్ట్ర మాలమహాసభ ఆధ్వర్యంలో మహిళల సింహగర్జన గుంటూరులో ఈ నెల 29న ఏర్పాటు చేశారు. దీనికోసం ఈరోజు ఈ పాంప్లెట్ని ఆవిష్కరిస్తున్నారు. ఇది ఏసీ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ఈ నెల 29న ఈ మహిళల సింహగర్జన జరుగుతుంది. ఈ చట్టానికి సంబంధించి చట్టాలనేవి చట్టసభల్లో తయారవ్వాలి. ఆ చట్టాలకు సంబంధించిన భాష్యం సుప్రీంకోర్టులు ఏ కోర్టులని ఇవ్వాలి, కానీ చట్టాలని సుప్రీంకోర్టులో తయారు చేసేటువంటి దుష్ట సంప్రదాయాన్ని ఆ ఇద్దరు జడ్జీలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ తీర్పే ఒక అత్యాచారంగా, ఎస్సీ ఎస్టీలకి మీద జరిగిన అత్యాచారంగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే దీనికి సంబంధించి
ఆ చట్టంలో అంతకుముందు ఏ విధంగా ఉందో అంతే యథాతథంగా అది జరగాలి. అంతేకాకుండా దళిత క్రైస్తవుల మీద జరిగేటువంటి దాడులు కూడా ఎస్సీ ఎస్టీ చట్టంలో పరిధిలోకి తీసుకురావాలని, మహిళలు చేస్తున్నటువంటి గర్జన ఇది. దీనికి సంబంధించి ఇక్కడ రాష్ట్రం మొత్తంగా అనేక సంఘాలు ఈ దీని మీద దేశవ్యాప్తంగా ఒక ఆందోళన కార్యక్రమం చేపడతా వస్తున్నాయి. ఆ ఆందోళన కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర మహాసభ ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉంది. నగరంలో ఉన్న అనేక సమస్యలపై బుధవారం స్థానిక వైన్స్ కళ్యాణ మండపంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వక్తలు నగరంలో నెలకొన్న సమస్యలపై మాట్లాడారు. ఎన్నికలు నిర్వహించరు, పది స్థానిక శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా వైఫల్యం అనేది క్లియర్. ఆయన చేసిన పనులు ఏది ముట్టుకోడు, ఏం చేసిన పనులు వచ్చే వాడు ముట్టుకోడు. ఈ మారిన ప్రతి కమిషనర్ కూడా మేము మా పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఆరు పర్యాయాలు ఐదు పర్యాయాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దాని మీద ఎటువంటి చర్య లేదు. తర్వాత ఇందాక భూసిరెడ్డి మల్లేశ్వరెడ్డి గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మాత్రం రోడ్డు ఎంత మాత్రం అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి మీ ద్వారా మేము అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక మూడు నెలల పాటు విస్తృతం గుంటూరు నగర పర్యటన చేయమని కోరుతాము. తద్వారా కనీసం ఆ కొన్ని ప్రాంతాల్లో అన్న రోడ్లు బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మరీ ముఖ్యంగా ప్రజల్లో ఎక్కువ శాతం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మాట్లాడేటువంటి మాట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే మీరు ఏదైనా సమస్యని ఒక పురసేవా యాప్ ద్వారా మాకు పంపించినట్టయితే మేము వెంటనే దాన్ని పరిష్కరిస్తామని చెప్పి చెప్తాము. ఇది చేస్తూ చేస్తూ ఒక ఐదు ఆరు పది మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఇది సీఎం గారి దృష్టి తీసుకెళ్తే నారాయణ గారు మాట్లాడారు, సీఎం గారు మాట్లాడారు, క్యాబినెట్ స్థాయిలో మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నాక ఈ కాంట్రాక్ట్ ని టెర్మినేట్ చేయడం అనేది ఒక ఆప్షన్ కాదు కాబట్టి, మంచి ఆప్షన్ కాదు కాబట్టి మళ్ళీ మనం ఎదుర్కోవాలి కాబట్టి వీళ్ళకి కావాలంటే మనం కూడా తోడుగా ఉండి జిఎంసీ కూడా తోడుగా ఉండి జిఎంసీలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ కూడా దీనికి బాధ్యత తీసుకునే విధంగా ఓవర్సెట్ అధికారాలు ఇస్తూ ఇది జిఎంసీ ఇంప్లిమెంట్ చేయాల్సిన పనిగా భావిస్తూ మనకి కొత్త కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే సిటీ లిమిట్లో జరుగుతున్న ఏ పనైనా సరే కాంట్రాక్ట్ ఎవరైనా సరే ఆ కాంట్రాక్ట్కి డబ్బులు మనం ఇచ్చే డబ్బులు ఏ సోర్స్ నుంచి వచ్చినా సరే కొన్ని అమృత్ నుంచి వస్తున్నాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకమైన ఫండింగ్ల నుంచి వస్తున్నాయి. కాంట్రాక్ట్ డబ్బులు అంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మనం డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చినా సరే దాన్ని జిఎంసీ ప్రాజెక్ట్గా కన్సిడర్ చేస్తూ జిఎంసీ ప్రత్యేకమైనటువంటి నిఘా ప్రత్యేకమైనటువంటి సమన్వయం చేసుకుంటూ దానికి ప్రత్యేక ఆఫీసు కలెక్టర్ గారిని కూడా బాధ్యత చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది. నిన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు ప్రభుత్వ అధికారులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బాధాకరం అని, వెంటనే అధికారులకు క్షమాపణ చెప్పాలని నంగారా బేరీ సేవాలాల్ సేన బుధవారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఎస్సీఎస్టీ యాక్ట్ మీద జరుగుతున్నటువంటి అన్యాయాలని ఒక పక్క ధర్నాలు మరి సభలు నిర్వహిస్తున్న క్రమంలో నిన్న జరిగినటువంటి జడ్పీ సమావేశంలో తాడేపల్లి జడ్పీటీసీ గారు అనేటువంటి వారు ఎస్సీ ఎస్టీల మీద తాగుబోతులని పనిచేయరని ఏదైతే కులంకారంతో మాట్లాడినా ఆ మాటలను వారు తక్షణంగా వెనక్కి తీసుకొని ఈ సత్య సమాజాన్ని క్షమాపణ చెప్పాలని కోరుతూ ఉన్నాం. అట్లా చేయని పక్షంలో మేము భవిష్యత్తులో అనేక ఉద్యమాలతో చేపట్టి మా యొక్క హక్కుల కోసమై మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దీనిపైన దళిత గిరిజన సంఘాలని కలిపి ఉద్యమాలు చేస్తూ ఉంటే నిన్న 17వ తేదీన తాడేపల్లి జడ్పీటీ సభ్యురాలు ఎస్సీ ఎస్టీలు తాగుబోతులు ఎస్టీ ఎస్టీలు పనిచేయరని చెప్పి సర్వసభ సమావేశంలో చెప్పటం దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికైనా తాడేపల్లి జడ్పీటీసీ గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎస్సీ ఎస్టీలు కష్టపడి పనిచేస్తున్నారు, ఇవాళ క్షేత్రస్థాయిలో మురికి పనిచేయాలన్నా ఏం చేయాలన్నా ఎస్టీ ఎస్టీలే ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మీరు ఎస్సీ ఎస్టీల పట్ల అసభ్యంగా ప్రజాప్రతినిధుల ముందు ప్రభుత్వ యంత్రాంగం ముందు మాట్లాడటం దుర్గమ చర్య అని చెప్పి నేను నంగారాభేరి సేవలాల సేవ తరఫున ఖండిస్తా ఉన్నా. జడ్పీటీసీ గారు మీరు చెప్పినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాలని కలిపి మేము ఉద్యమం చేస్తామని చెప్పి జడ్పీటీసీ గారికి తెలియజేస్తా ఉన్నాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర చరిత్రలో డ్రైవర్లను ఓనర్లు చేసిన గొప్ప ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, మంత్రి నక్క ఆనందబాబు. ప్రత్యేక హోదా కావాలని ఈ నెల 25న కోటి మందితో మానవహారం, సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు. రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యలపై ఈ నెల 24న రాష్ట్ర సదస్సు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజలనేస్తాం.